ఎప్పుడో మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోలను చూసి క్రికెట్ టీమ్ లా టాలీవుడ్ ని ఏలేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అప్పుడేమో కానీ ఇప్పుడు అది నిజమయ్యేలా ఉంది. ఇటీవల వరుసగా సినిమాల విడుదలను ప్రకటిస్తూ వచ్చారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. అలా ఈ ఏడాది జనం ముందుకు వచ్చే సినిమాల లిస్ట్ ముందుగానే రెడీ అయింది. ఇక విషయానికి వస్తే ఈ ఏడాది మెగా కాంపౌండ్ నుండి వచ్చే సినిమాలు 10 వరకు ఉండబోతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 2021లో మెగా హీరోల మేనియా మరింతగా విస్తరించనుంది. విడుదల ప్రకటించినవి ప్రకటించాల్సినవి గమనిస్తే దాదాపు 10 సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నాయి. అందులో భాగంగా ముందు ఈ నెల 12న వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, మే 13న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, జూన్ 4న సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్, జూలై 30న వరుణ్ తేజ్ ఘని, ఆగస్టు 13న అల్లు అర్జున్ పుష్ప, ఆగస్టు 27న వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ నటిస్తున్న F3, అక్టోబర్ 13న ఎన్టీఆర్తో కలిసి చరణ్ నటిస్తున్న RRR ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తో సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా కూడా ఈ ఏడాదే విడుదలకు రెడీ అవుతోంది. ఇది కాకుండా మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ నటిస్తున్న సూపర్ మచి, వైష్ణవ్ తేజ్ తో క్రిష్ తీస్తున్న కొండ పొలం విడుదలలు కూడా ఈ ఏడాదే ఉండబోతున్నాయి. సో ఈ ఏడాది మెగా కాంపౌండ్ హీరోల నుంచి 11 సినిమాలు రిలీజ్ ఖాయమన్నమాట. నిజానికి ఇన్ని సినిమాలు ఒకే ఫ్యామిలీ నుంచి వస్తున్నాయన్నగానే వామ్మో టాలీవుడ్ ని ఆక్రమించేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తడం ఖాయం. అది కాయిన్ కి ఒకవైపు చూస్తున్న వారు చేసే పసలేని ఆరోపణలే. కరోనా తర్వాత మెగా హీరోల సినిమాలు ఇన్ని విడుదలవుతున్నాయంటే ఎన్ని వేల మంది కార్మికులకు పని దొరికిందనే యాంగిల్లో ఆలోచిస్తే నిజమే అనిపించక మానదు. ఇక ఆయా సినిమాల కారణంగా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు, ఇలా ఎవరు ఏమనుకున్నా ఒక్క మెగా ఫ్యామిలీ వల్ల కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నట్లే. టాలీవుడ్ లో మరే ఇతర ఫ్యామిలీ వల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ లేదన్నది వాస్తవం. మరి మెగా హీరోల సినిమాలలో ఏవి ప్రేక్షకాదరణను పొందుతాయో చూడాలి.